हाय फ्रेंड्स, वेलकम टू आरके ट्यूटोरियल। फ्रेंड्स, ईनाटि ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ తెలుసుకుందాం. సో ఫస్ట్, సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి. సో సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ రాత పరీక్షలు అంటూ న్యూస్ పేపర్ ఆర్టికల్లో పబ్లిష్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి రాత పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వము నిర్ణయించింది. పరీక్షల నిర్వహణపై బుధవారం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో మొత్తము 19 రకాల పోస్టులకు 14 వేరువేరు రాత పరీక్షలను వారం పాటు పెట్టాలని నిర్ణయించారు. 14,062 గ్రామ, 2,146 వార్డు సచివాలయాల పోస్టులు కలిపి మొత్తము 16,208 పోస్టులకు ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తము 11,06,614 మంది దరఖాస్తు చేసుకోగా 10,63,168 మందిని పరీక్షలకు అర్హులుగా అధికారులు నిర్ధారించారు. మార్చిలోనే రాత పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ స్థానిక ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత 9 నుంచి పరీక్షల నిర్వహణకు నిర్ణయించగా కరోనాతో వాయిదా వేయాల్సి వచ్చింది. నెక్స్ట్ న్యూస్, ఇరిగేషన్లో 2,000 వర్క్ ఇన్స్పెక్టర్ల పోస్టులు, సిఈలకు పూర్తిస్థాయి అధికారులు త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. వివరాల్లోకి వెళ్తే ఇరిగేషన్ శాఖలో భారీ సంఖ్యలో వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించాలని ప్రభుత్వము భావిస్తోంది. అవసరమైతే 2,000 పోస్టుల మేరకు నియామకం చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఏఈలు వంటి 576 పోస్టులను కూడా నియమించనున్నారు. అలాగే ఇరిగేషన్ శాఖ పునర్వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రకటన చేసే అవకాశము ఉంది. దీనిపై త్వరలోనే వర్క్షాప్ను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో సీఎం ప్రత్యేకంగా ప్రసంగించి పునర్వ్యవస్థీకరణ ద్వారా ఎవరెవరు ఎలా పనిచేయాలి, ప్రాజెక్టుల నిర్వహణ, రైతులకు సాగునీటి సరఫరా వంటి అనేక అంశాలపై తగు సూచనలను చేసే వీలు ఉంది. ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ శాఖలో భారీ మార్పులను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయము తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికీ అనేక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కూడా పలుమార్లు అధికారులతో సమీక్షించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో కూడా సీఎం అధికారులు పలు సూచనలు చేసినట్టు సమాచారము. అయితే ఈ కొత్త విధానంలో చీఫ్ ఇంజనీర్లకు సిఈ ప్రత్యేక అధికారాలను కల్పించనున్నారు. ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించి ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సిఈ నిర్మించనున్నారు. ఆ ప్రాంతంలోని ఆయకట్టు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాల్వలు, బ్యారేజీలు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అన్నింటినీ సిఈల పరిధిలోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతము 24 సిఈ పోస్టులు ఉన్నాయి. పదోన్నతి ద్వారా కొత్తగా మరొక 7 పోస్టులు కల్పించే అవకాశము ఉంది. ఈ 31 మంది సిఈల్లో 19 మంది ఆయా ప్రాజెక్టుల్లో ఉండనున్నారు. మరో 4 ఈఎన్సి కార్యాలయంలో, 2 సెక్రటరియట్లో, 1 విజిలెన్స్లో, 2 ఎలక్ట్రో మెకానిక్ వింగ్లో పనిచేయనున్నారు. పునర్విభజన తర్వాత సమస్తము సిఈల పరిధిలోకే తీసుకురానున్నారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతము 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలు ఉంటే వాటి సంఖ్యను 19కి పెంచనున్నారు. ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ, ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీనిపై. అలాగే ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్యను పూర్తి చేసిన వారిని వర్క్ ఇన్స్పెక్టర్లుగా నియమించే అవకాశము ఉంది. అలాగే కొత్తగా 576 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అవసరం మేరకు ఆయా ప్రాజెక్టుల్లో లష్కర్లను నియమిస్తారని సమాచారము. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈనాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ న్యూస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.